సరే ఇప్పుడు చూస్తున్నట్టయితే బొత్స సత్యనారాయణ గారి రాజీనామా లెటర్ వైరల్ అవుతుంది. సో ఇది నిజంగా తను రాజీనామా చేశారా లేకపోతే ఇది ఒక ఫేక్ అనుకోవాలా? ఇప్పుడు ఒకటి రాజీనామా లెటర్ అయితే ఒకటి సర్క్యులేట్ అవుతుంది, వాట్సాప్ గ్రూప్లో, వాట్సాప్ యూనివర్సిటీలో సర్క్యులేట్ అవుతున్నటువంటి లెటర్ అది అచ్చుగుద్దినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ మీద రాసినట్టే ఉంది. అది సంతకం కూడా ఈ బొత్స సత్యనారాయణ సంతకం లాగానే ఉంది కంప్లీట్గా. సరే అది సేమ్ తయారు చేయొచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ ఆ లెటర్ చూసిన తర్వాత నిజంగానే బొత్స సత్యనారాయణ రాజీనామా చేశారా అని చెప్పి అనుకుంటారు చాలామంది. ఈవెన్ నాకు కూడా పంపించిన వాళ్ళు ఉన్నారు ఆ లెటర్, నేను మనకంటే తెలుసు కాబట్టి ఇది ఫేక్లే అనుకుంటాం, కానీ చాలామంది అది నిజం అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలోకి జంప్ అవ్వబోతున్నారు అనేటువంటి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంటర్వ్యూలో, కానీ ఇచ్చారు అని అంటే పక్కాగా తన గురించి ఇంకా అనేక అంశాలు కూడా చెప్పారు కదా సార్, తను ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీని ముంచేస్తాడు, తను నమ్మక ద్రోహం చేస్తాడు అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. సో అవన్నీ మాట్లాడారు, డబ్బులు తీసుకొని పనిచేశాడు అని చెప్పేసి నన్ను అన్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు బొత్స గురించి మాట్లాడడం జరిగింది. అది నిజమే కదా, ఏ పొలిటీషియన్ అయినా డబ్బులు తీసుకోకుండా డబ్బు పని చేస్తాడా? అతనికి తను చెప్పాడు కదా సార్, పీకే చెప్పింది ఏంటంటే నేను డబ్బులు తీసుకొని నా వర్క్ నేను చేశాను, అది నేను వర్క్ చేయడం అంటారు, నేనేమి ఇదిగా చేయలేదు అని చెప్పాడు. అది ఓపెన్ కదా, బిజినెస్ డీల్, అది ఇట్ ఇస్ బిజినెస్ డీల్, కంప్లీట్గా బిజినెస్ డీల్. ఆ రోజున ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యవహారకర్తగా వ్యవహరించడానికి, జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి ఏం చేయాలో ఆ టిప్స్ ఇవ్వడానికి, రాజకీయ వ్యూహాలను రచించడానికి ఆయన పెట్టుకున్నాడు. అది ప్యూర్గా జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్కి మధ్య ఉన్న బిజినెస్ డీల్. కానీ రాజకీయ నాయకులు కట్ట కాదు కదా, రాజకీయ నాయకులకి ప్రజలకి మధ్య బిజినెస్ డీల్ ఉండదు, కేవలం సర్వీస్ ఉంటుంది. సర్వీస్ చేస్తాం మేము మీకు అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి వస్తారు వాళ్ళు గెలిచిన తర్వాత. అవును, కానీ వాళ్ళు చేసేది ఏంది మరి? ప్రశాంత్ కిషోర్ చెప్పింది నిజమే కదా, డబ్బులు తీసుకోకుండా ఏ రాజకీయ నాయకుడైనా పనిచేస్తాడా అని క్వశ్చన్ వేసుకుంటే వచ్చే సంబంధం అందరికీ తెలుసు, మనం చెప్పవసరం లేదు. సో కాబట్టి ప్రశాంత్ కిషోర్ చెప్పింది నిజమే. ప్లస్ బొత్స సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేస్తారు, దానికి మించి చేస్తే గజ దొంగలు అంటారు, దానికి మించి చేస్తే డెకాయిట్స్ అంటారు. అలానే పొలిటీషియన్స్ కూడా ఒక రేంజ్లో చేసే కరప్షన్ ఏదో ఒకటి ఉంటుంది, ఒక 10% 5% ఉంటుంది. అలా కాకుండా బ్లాక్మెయిల్ చేసి తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ రేంజ్ వేరు. తర్వాత ఆర్థిక పరమైనటువంటి అసలు నేరాలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ రేంజ్ మళ్ళీ ఇంకో రకం ఉంటుంది. అలా కాకుండా భూదోపిడీ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, భూములు కబ్జాలు లేదంటే భూములు సెటిల్మెంట్ చేసేవాళ్ళు, వాటి ద్వారా సంపాదించే వాళ్ళు ఒకరు ఉంటారు. సో అవన్నీ చూసిన తర్వాత అందరికన్నా ఎక్కువగా బొత్స సత్యనారాయణ చేస్తారనేది ఆయన చెప్పినటువంటి భావన అనుకుంటున్నాను నేను, ఆయన చెప్పినటువంటి భావన. ప్లస్ ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి ద్రోహం చేస్తాడు అనేది ఏదైతే ఉందో అది బొత్స సత్యనారాయణ యాక్చువల్గా బేసికల్గా అయితే బొత్స సత్యనారాయణ ప్రమాదకరమైనటువంటి పొలిటీషియన్ కాదు, నాకు కూడా తెలుసు. ఈజ్ వెరీ ఫ్రెండ్లీ పొలిటీషియన్. ఆయన వైఫ్ కూడా, ఆవిడ కూడా పొలిటీషియన్గా మంచి పేరు తెచ్చుకున్నారు, గతంలో ఎంపీగా కూడా చేశారు, ఆవిడ జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా చేశారు. సో అంత ప్రమాదకరమైనటువంటి పొలిటీషియన్ కాదు. మరి ప్రశాంత్ కిషోర్ ఎందుకు చెప్పాడో తెలియదు. ఒకటేంటంటే పార్టీలు మారుతారు, పార్టీలు మారుతారంటే ఏ రాజకీయ నాయకుడైనా కానీ తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారడం అనేది సహజం. మరి షర్మిల గారు కూడా చెప్పారు కదా, అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మని తప్పుగా ఆన్ రికార్డ్ తప్పుగా మాట్లాడారు, రాజశేఖర రెడ్డి గారిని కూడా తప్పుగా మాట్లాడారు బొత్స, అట్లాంటి అతన్ని నువ్వు ఒక తండ్రి ప్లేస్ లో ఎట్లా పెట్టావు తండ్రిని అని చెప్పుకుంటున్నావు అని చెప్పేసి తను కూడా అన్నాడు చెప్పారు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడిని తీసుకున్నా కానీ ఆ రాజకీయ పార్టీలో ఉన్నంత వరకే ఆ రాజకీయ పార్టీ యొక్క పాలసీని చెప్తారు, పార్టీ మారిన తర్వాత వేరే పార్టీకి వెళ్తే వేరే పార్టీ పాలసీ చెప్తారు. బొత్స సత్యనారాయణ అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడిగా చేశాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాయిస్ వినిపించారు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయమ్మ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు ఎమ్మెల్యేగా. ఆవిడ మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ రోజున. సో కాబట్టి ఆవిడ మీద అటాక్ చేశారు, అసలు మీ ఆయన్ని చంపింది ఎవరమ్మా అని చెప్పి మీరే చంపుకున్నారు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ లోనే ఉండి ఆ పార్టీలో ఉండి చనిపోయారు కదా, రెండు దఫాలుగా ఆయన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చేశారు, చేసినా కూడా ఆయన గురించి అట్లా తప్పుగా ఎట్లా మాట్లాడతారు? ఆయన గురించి తప్పుగా మాట్లాడారు, రాజశేఖర రెడ్డి గురించి మద్యం తాగకుండా ఏ రోజైనా ఉన్నారా షర్మిల మీ నాన్న చెప్పు అని చెప్పేసి కూడా అన్నారు కదా సార్.
ఫ్రెండ్లీ వాళ్ళు ఆ రోజున పీసీసీ అధ్యక్షులు ఉన్నారు, బస్సు సీఎంగా ఆయన ఉన్నారు, ఇద్దరు బహుశా అది అదే ఇప్పుడు అందరూ గట్టి గదులు పెట్టుకుని అందరూ చేసే పనే కదా, తాకుండా ఉన్నారు అది అని చెప్పేసి మాట్లాడారు. ఇలాంటి వ్యక్తిని నువ్వు దగ్గరికి ఎట్లా తీసుకున్నావు అని చెప్పేసి షర్మిల గారు అన్నారు. అంటే ఈయన ఒకలా అంటే కనిపించకుండానే అందరినీ ఇబ్బంది పెట్టే మనిషి అన్నట్టు అదే చెప్తుంది. ఇప్పుడు ఇదే షర్మిల ఆ రోజున కాంగ్రెస్ పార్టీని ఏకిపారేశారు, తెలుగుదేశం పార్టీని ఎక్కిపారేశారు, వాళ్ళ అన్న కండగా నిలిచారు, వాళ్ళ అన్నని సీఎం చేసేదాకా కష్టపడ్డారు, ఇప్పుడు వాళ్ళ అన్నని తిడుతుంది కదా, దించడానికి కష్టపడదు, దించడం కాదు అసలు దుర్మార్గుడు అంటుంది కదా. సరే దించడం ఎక్కడం అది అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు డిసైడ్ చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు ఈ దుర్మార్గుడు అంటుంది కదా, దుర్మార్గుడు అసలు దారుణమైన మనిషి అని చెప్తుంది కదా. మరి ఇంత దారుణమైన మనిషికి ఆ రోజు సపోర్ట్ చేసాం, మరి అన్నాజల్లెలకు ఇద్దరు 40 సంవత్సరాల పైగా అన్నాజల్లెలే కదా వీళ్ళు 50 సంవత్సరాల దాకా. మరి అన్నాజల్లి 50 సంవత్సరాలు కలిసి ఉంటే మరి అన్న సంగతి తమ్ముడికి అన్న సంగతి చెల్లెలకి చెల్లి సంగతి అన్నకు తెలియదా, మరి ఇప్పుడు ఎందుకు తిరుగుతుంది, అప్పుడు ఎందుకు పొగిడింది. సో బొత్స సేమ్ ఇంప్లిమెంట్ చేద్దాం, సేమ్ అదే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాయిస్ వినిపిస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే బొత్స సత్యనారాయణ పార్టీ మారుతాడు అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి మనం. మిగతా విషయాలు మనం అది కామన్, ప్రతి లీడర్ చేసే పని. ఇప్పుడు అట్ట అనుకుంటే రోజా ఉంది, రోజా చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసేది, మరి ఇవాళ రోజా నిద్రలేసి చంద్రబాబు నాయుడిని వ్యక్తిగత అన్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ నాన్న ఇద్దరిని పంచలోడి తీసుకొడతానుంది చెప్తున్నా. అంటే పార్టీలు ఉన్నప్పుడు ఆ పార్టీ పాలసీ ప్రకారం పనిచేస్తూ ఉంటారు. అయితే బొత్స సత్యనారాయణ పార్టీ మారుతారని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ గురించి నేను స్ట్రెస్ చేసి తలుచుకున్నాను. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి ప్రైవేట్ ఛానల్కి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలో అవతల ఉన్నటువంటి జర్నలిస్ట్ కూడా హై ప్రొఫైల్డ్ జర్నలిస్ట్, సో అక్కడ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట మనం కనుక కొంచెం ఆలోచిస్తే అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రశాంత్ కిషోర్ చెప్పడు ఆ వేదిక మీద, ఇన్ఫర్మేషన్ ఉండబట్టే చెప్పారు లేకపోతే చెప్పరు. అంటే బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ మారబోతున్నాడంటే అర్థం ఏంటి, ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ సరళిని బట్టి రేపు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు కూడా ఒక 20 మందో 30 మంది అనుకుందాం, లేదా 40 మంది అనుకుందాం, వాళ్ళు ఆ పార్టీలో ఉండరు అనేటువంటి కాన్సెప్ట్లో ప్రశాంత్ కిషోర్ చెప్పాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అవుతుందో ఇక్కడ తెలంగాణలో సేమ్ అలాంటి సిచ్యువేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎదుర్కొనేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవైపు బీజేపీ ఉంది, ఇంకొకవైపు జనసేన ఉంది, మరోవైపు తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ లేకనే వెళ్ళచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు పవర్ ఉన్నంత వరకే. పవర్ లేకపోతే జీరో. ఎవరైనా కేసీఆర్ ఏమన్నాడు, నేను దేశానికి అధినేత దేశకీయ నేత అని చెప్పి హోర్డింగ్స్ పెట్టుకున్నాడు ఇతర రాష్ట్రాల్లో. సీన్ కట్ చేస్తే తెలంగాణ సమాజం నేలకేసి కొట్టితే పరిస్థితి ఏంటి ఇప్పుడు, అసలు ఆ పార్టీ మనుగడ ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితి. రేపు రాబోయేటువంటి జూన్ 4 వచ్చే రిజల్ట్ సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఆ పార్టీ ఉంటుందా ఉండదా అని నిర్ణయించుకునేటువంటి ఫలితాలు రాబోతున్నాయి. వచ్చేటువంటి అలా ఫలితాలు వచ్చే కనుక ప్రతికూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొలోమని తెలుగుదేశం పార్టీకో జనసేనకో బీజేపీలకో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. గెలిచినటువంటి వాళ్ళు కూడా ఆ జాబితాలో బహుశా నేను అనుకోవటం బొత్స సత్యనారాయణ ముందున్నాడని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉండబట్టే బహుశా అది అని ఉంటారు. దానికి బలం చేకూరాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఆయన రాజీనామా లెటర్, దాన్ని ఖండిస్తూ కొద్దిసేపటి క్రితం బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, అది ఫేక్ లెటరు, దాని మీద నేను కేసు పెడుతున్నాను, అది ఎవరు రిలీజ్ చేశారో కూడా వాళ్ళ సంగతి చూస్తాను అని చెప్పి ఆయన ఒక కేసు ఫైల్ చేయడానికి రెడీ అయ్యాడు. ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు ఆయన ఆయన సత్యం అని ఇద్దరు. సో అది ఫేక్ లెటర్ అని ఆయన చెప్పాడు. సో భవిష్యత్తులో రాజకీయాల్లో ఇది జరిగిద్ది ఇది జరగదు అని చెప్పి చెప్పడానికి లేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యం, మిగతా రంగాల్లో కన్నా రాజకీయ రంగంలో ఎనీథింగ్ పాసిబుల్, రైట్, ఇంపాసిబుల్ అనేది ఉండదు. వసతి సత్యనారాయణ ఇప్పుడు ఒకవేళ ఫేక్ లెటర్ అని ఖండించవచ్చు, బట్ తర్వాత తెలుగుదేశం పార్టీకి వెళ్ళినా ఆశ్చర్యపోసల్లా. ఇప్పుడు కన్నలక్ష్మి నాయుడు తెలుగుదేశం పార్టీకి వెళ్ళలేదా, కన్నలక్ష్మి నాయుడు కానీ సీనియర్ లీడర్ ఏం కాదు కదా, ఆయన సేమ్ ఆల్మోస్ట్ ఇద్దరు ఒక సీనియర్సే, మరి ఆయన వెళ్ళాడు కదా, ఈయన వెళ్ళకపోవటం వెళ్ళడని మనం ఎలా చెప్పగలం. సో కాబట్టి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. పూర్తిగా మనం ప్రశాంత్ కిషోర్ లెటర్ని స్టేట్మెంట్ని కానీ ఈ ఇప్పుడు రిలీజ్ చేసిన లెటర్ని కానీ పూర్తిగా కొట్టేళ్ళాం.